అందరికి నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకి, అందరికీ ఇక్కడికి విచ్చేసిన అతిథులకి అందరికీ నమస్కారం. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, శ్రీవామ్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రొడక్షన్ నెంబర్ 1 పూజా కార్యక్రమాలు ఇప్పుడే జరుపుకున్నామండి. చాలా సంతోషంగా ఉంది. అప్పట్లో ఒకటి ఉండేవాడు, నీది నాది ఒకే కదా అని శ్రీ విష్ణుతో కలిసి మేము ప్రొడ్యూస్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు నేను దర్శకత్వం వహిస్తూ ఈ సినిమా మొదలుపెట్టామండి. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా రిజ్వాన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలండి. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షెడ్యూల్స్ జూలైలో స్టార్ట్ అవుతుందండి. కంటిన్యూస్గా 3 మంత్స్ కంటిన్యూస్గా ఉంటుందండి షెడ్యూలు. ఈ ఇయర్ ఎండ్కి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. దీనికి సంగీత దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, కెమెరామెన్ సిద్ధు, ఎడిటర్ ధర్మేంద్ర అండి. ఈ సందర్భంగా మన ఖుషి, కో ప్రొడ్యూసర్ ఖుషి రామారావు గారికి, మనోజ్ గారికి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన వారందరికీ పేరు పేరున నమస్కారం. యాక్చువల్లీ మేము విజయ్ గారితో కలిసి ఈ ఫిలిం చేయటం వెరీ మచ్ హ్యాపీ. ఇదంతా మా పాత టీమే, తెలిసిన టీమే. ఇందులో కొత్తగా మాకు ఇప్పుడు రిజవాన్ గారు జాయిన్ అయ్యారు. సో వెరీ మచ్ హ్యాపీ ఆయనతో వర్క్ చేయటం. ఈ ప్రొడక్షన్ నెంబర్ 1 ఈయన సంస్థ చాలా సినిమాలు తీయాలి, మంచి మంచి విజయాలు సాధించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా టీం అందరికీ, సేమ్ టీం, సురేష్, సిద్ధు, రామారావు గారు అంతా సేమ్ టీం, అది పాత టీమే. సో రిజవాన్ గారి విష్ గుడ్ లక్ సార్. మీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫిలిం ప్రొడ్యూసర్, ఇది నా ఫస్ట్ ఫిలిం అండి లైఫ్లో. ఇప్పుడు దాకా తెర మీద సినిమాలు చూస్తాం తప్ప ఇప్పటివరకు ఎప్పుడు ఈ ప్రొడక్షన్ కానీ మనకి ఇవన్నీ తెలిసినవి కాదు. కాకపోతే విజయ్ గారు వచ్చి, డైరెక్టర్ గారు స్టోరీ చెప్పారు. స్టోరీ చెప్పినమంటే ఇక ఇప్పుడే స్టార్ట్ చేసేద్దామన్న ఉద్దేశంలో ఉన్నాం మేము. కానీ ఆయన మొత్తం సెట్ చేసుకుని రావడానికి ఇంత టైం పట్టింది. కానీ ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు కూడా తెర మీద చూడొచ్చు. సినిమా చాలా బాగుందండి, స్టోరీ చాలా బాగా వస్తుంది. మీ అందరికీ నచ్చే విధంగానే చేస్తున్నారు అందరూ. ఇందులో హీరో ఎవరని అడిగితే శ్రీ విష్ణు గారు అన్నారు. అన్ని నెమ్మటే మనం అప్పుడే సైన్లు పెట్టేసాం, అంతా ఓకే చేస్తాం. ఆయన బిజీగా ఉన్నా సరే ఆయన షెడ్యూల్ ఆపి మాకు చాలా థ్యాంక్స్ అండి విష్ణు గారు. ఎంత బిజీగా ఉన్నా సరే మాకు టైం ఇచ్చారు, ఈ స్టోరీ ఒప్పుకున్నారు మాతో చేయడానికి. ఇక డైరెక్ట్ అనమాట, ఆపేది లేదు. ఇక ముందు స్టోరీ స్టార్ట్ అయిందంటే మనకి సినిమా ఖతమయ్యేంత మటుకు మనతోనే ఉన్నాయని డేట్స్. కానీ త్వరగా మీకు అందిస్తాం, మంచి సినిమా ఒకటి అందిద్దామని ఇన్ని రోజుల నుండి ఆగాం. కానీ స్టోరీ నచ్చినమ్మటే అసలు మీరే చూడండి, మీకే తెలిసింది. చెప్తే ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది, నాకు ఎక్కువ చెప్పడం రాదు, సారీ. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అరుణ్ మీడియాలో నేను ఇప్పుడు ఇది 3rd మూవీ అండి చేయడం. ఈ అవకాశం కల్పించిన విష్ణు గారికి, విజయ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. అలాగే ఈ మూవీకి రిజ్వాన్ గారు జాయిన్ అయ్యి సినిమాకు ఈ మూవీకి మంచి బలాన్ని ఇచ్చారండి, వారికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే వెన్నెల రామారావు గారు, ఆయన కూడా మంచి ప్రొడ్యూసర్ అండి. విజయ్ గారు, నేను అసుర సినిమా చూసినప్పుడు ఈయనతోనే బా భలే ఉందిరా మూవీ, ఈయనతో ఒక్కసారి వర్క్ చేస్తే బాగుండని ఆ టైంలో అనుకున్నా అండి. థ్యాంక్ యూ సార్, మీతో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. సార్, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీవామ్ సినిమా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా విజయ్ గారి డైరెక్షన్లో, శ్రీ విష్ణు గారు హీరో కింద జరుగుతుందండి. దీంట్లో నేను పార్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇది మేము ఎప్పటి నుంచో అనుకుంటా, అలా ఉన్న తర్వాత మాకు మంచి హ్యాండ్ ఇంకొక రిజ్వాన్ గారు కూడా దొరికారు. దాంతోపాటు మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి మీరందరూ మమ్మల్ని విష్ చేసి మంచి సక్సెస్ కొట్టాలని చెప్పేసి, మీ ఆశీస్సులు కూడా మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నాను.